తల్లి, చెల్లి, అక్క, వదిన ఇలా చిన్నారుల సైతం ఎందరో అబలలు మగపశుతత్వానికి బలి అవుతుంటే, వారి కామదాహానికి కొవ్వొత్తుల్లా కరిగిపోతుంటే, కోరిక తీర్చుకొని చివరకు వారిని కాటికి పంపిస్తుంటే, వారి బలహీనత ఎవరికీ చెప్పుకోలేని మౌనం మనకు బలమా? ఇది న్యాయమా? మీరే ఆలోచించండి. నిన్న అమరావతి, నేడు విశాఖపట్నం. ఆడవాళ్లను ట్రాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మివేయడం, తిరగబడితే చంపేయడం, ఇది న్యాయమా? మనకు జన్మనిచ్చే తల్లులను గౌరవిద్దాం. ఇలాంటి లుచ్చా పనులు చేసే మానవ మృగాలను తరిమికొడదాం. జై హింద్.